అవినాష్ చెప్పు మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుకొనరా అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే జగన్ శర్మిల ఆస్తుల వివాదం ఏదో ఒక ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది సార్ తాజాగా వైఎస్ విజయలక్ష్మి ఒక లెటర్ రాశారు ఆ లెటర్ లో అవన్నీ కుటుంబ ఆస్తులే శర్మిలకు కూడా ఇవ్వాలి గిఫ్ట్ గా కాదు అది జగన్ బాధ్యత అంటూ విజయలక్ష్మి ఒక బహిరంగ లేఖ రాశారు సార్ శర్మిలకు సపోర్ట్ చేస్తూ ఇంకా చాలా మాట్లాడారు వైవి అలాగే సాయి రెడ్డి అబద్ధాలు చెప్తూ ఉన్నారు శర్మిలకు ఇప్పటిదాకా ఆస్తులు పంచివ్వలేదు వైఎస్ ఉండగా కొన్ని ఆస్తులు ఇద్దరి పేరిట పెట్టాము అది ఆస్తులు పంచినట్టు కాదు అది అది ఒక బాధ్యత అంటూ విజయలక్ష్మి లెటర్ రాస్తే దానికి సాక్షిలో కౌంటర్ వార్త వచ్చింది సార్ అది బెయిల్ రద్దుకే కుట్ర బాధితుడు జగనే అని చెప్పేసి ఇక్కడ ఒకవైపు శర్మిల బాధితురాలు అంటూ ఉంటే బాధితుడు జగన్ అంటూ సాక్షిలో వచ్చిన వార్తను చూడొచ్చు బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు దీనిపై వైఎస్ఆర్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ ఈ వివాదం ఎప్పటి వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడు నేను గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నా ఎనీ మూమెంట్ విజయమ్మ గారు మాట్లాడతారు ఇంకా ఈ ఇష్యూ క్లోజ్ కాలేదు కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని దాదాపు వారం 10 రోజులు చెప్తున్నాను విజయమ్మ గారు మాట్లాడతారని ఇప్పుడు లేఖ రాశారు రేపో మాపో మాట్లాడతారు కూడా మీరు చూడండి సో ఎందుకంటే ఇక ఆ ఇష్యూ టర్న్ లాస్ట్ టర్న్ చివరి మధ్యలో అదే ఇప్పుడు జగన్ వర్సెస్ శర్మిల తల్లి అన్నా చెల్లి ఇప్పుడు జగన్ వర్సెస్ తల్లిగా మారిపోతుంది ఎందుకంటే ఇది ఓపెన్గా వచ్చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబ పంచాయతీ బజార్న పడ్డది కానీ దాన్ని ఎవడు ఏమీ చేయలేరు కూడా సో ఇందులో జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు కామన్ మ్యాన్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే నిన్న ఇందులో మొదటి అంశం తేలాల్సింది ఇవి కుటుంబ ఆస్తుల జగన్ సార్జితమా సో టెక్నికల్గా ఇది రెండు వైపులా చాలా ఆసక్తికరమైన వాదనలు ఉన్నాయి విజయమ్మ చెప్పేది ఏంటి ఇవి కుటుంబ ఆస్తులే కొడుకుగా బాధ్యతగా దాన్ని సంరక్షించింది జగన్ అది నిజమే అన్నది ఆమె లేఖలో ఒప్పుకున్నది దాన్ని అభివృద్ధి చేసింది కూడా జగనే అని కూడా వ్యాఖ్యానించింది అంటే చాలా క్లియర్గా కుటుంబ వ్యాపారాలు ఉమ్మడి కుటుంబము ఉమ్మడి కుటుంబ ఆస్తి కానీ అది జగన్ దాన్ని డెవలప్ చేశాడు అనేది విజయమ్మ కూడా అంగీకరిస్తుంది సో కుటుంబ ఆస్తి ఇప్పుడు మనకి ఇళ్లలో కూడా ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో కలిసే వ్యాపారాలు చేస్తుంటారు ఒకరు ఎక్కువ ఒక్కొక్క కొడుకు ఒక కంపెనీ నడుపుతుంటాడు ఒక కంపెనీ లాభాల్లో ఉంటుంది ఒక కంపెనీ లాభాల్లో ఉండదు ఉమ్మడి కుటుంబం కనుక ఆస్తి అంతా ఒకటే కొడుకు ఏమంటాడు నేను సంపాదించాను కదా నేను డెవలప్ చేశాను కదా కొడుకు అంటాడు టెక్నికల్గా ఏంటి అనేది ఒక అంశం అయితే మారల్గా ఏంటి అనేది సో ఉమ్మడి కుటుంబము కదా అందువల్ల లాభ అయినా లాస్ అయినా సమిష్టిగా భరించాలి వేర్వేరు కాలేదు కదా అని మరోవైపు అంటారు ఈ కంపెనీ నేనే కదా డెవలప్ చేసింది ఇక్కడ ఇంకో కిస్సా కూడా ఉంది ఆ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయన్నది కూడా ఇంపార్టెంట్ లీగల్గా సో కుటుంబ ఆస్తులు కానీ కొన్ని జగన్ పేరిట్టున్నాయి కొన్ని శర్మిల పేరిట్టున్నాయి ఇప్పుడు ఆ విజయమరాశి లేఖలో కూడా ఉన్నారు ఆస్తులు కొన్ని రాజశేఖర రెడ్డి బతుకుండగానే కొన్ని జగన్ పేరిట కొన్ని శర్మిల పేరిట రాశాడు అని మరి జగన్ పేరిట శర్మిల పేరిట రాసినప్పుడు లీగల్గా అవేవి ఎవరివి ఇవన్నీ కోర్టులలో తేలాల్సింది ఇప్పుడు ఇక్కడికి పంచాయతీ ఆగదు ఇప్పుడు ఇదేదో సరస్వతి పవర్ షేర్ల అమ్మకాలు బదిలీ ఇది ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కాదు రాజశేఖర రెడ్డి మొత్తం ఆస్తుల పంచాయతీ మీకు గ్యారంటీగా కోర్టులకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ వివరాలు విజయమ్మ లేక జగన్ కౌంటర్ చూస్తే ఇప్పుడు సాక్షిలో వచ్చిన కౌంటర్లో ఇవి ఉమ్మడి ఆస్తులైతే జగన్ పేరిట భారత్ పేరిట ఎందుకుంటాయి సో ఉమ్మడి ఆస్తులైతే మరి దీన్ని గిఫ్ట్ రూపంలో ఎందుకు ఇస్తారు అని కూడా అడిగారు సో విజయమ్మ ఆర్గ్యుమెంట్ అంటే అది డివిడెండ్ గిఫ్ట్ కాదు డివిడెండ్ అది ఇదివరకు 50-50 పంచుకునేవారు ఆ తర్వాత 60-40 పంచుకుంటున్నారు తన వాటా డివిడెండ్ తీసుకోగా 200 కోట్లు శర్మిలకు డివిడెండ్ ఇచ్చారండి సాక్షిలో వచ్చిన దాంట్లో ఒకవేళ డివిడెండ్ అది వాటానే అయితే ఎంఓయు రాయాల్సిన అవసరం ఏంటి అధికారికంగా వస్తాయి కదా ఎంఓయు అవసరం లేదు నీకు ఎంఓయు ఎప్పుడు రాస్తారు డివి ఒక ఇద్దరు కలిపి ఒక కంపెనీ ఉందనుకోండి
ఇద్దరు కి ఆటోమేటిక్ గా వాటా వస్తుంది నువ్వు ప్రత్యేకంగా నేను ఇస్తాను ఎంఓయు రాయాల్సిన అవసరం లేదు గిఫ్ట్ డీడ్ చేయాల్సిన అవసరం లేదు గిఫ్ట్ డీడ్ ఉండదు అప్పుడు పార్ట్నర్‌షిప్ డీడ్ ఉంటది సో అందువల్ల లీగల్ గా ఒక డైమెన్షన్ ఉంది దీంట్లో ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఇంకో డైమెన్షన్ ఉంది ఇవన్నీ కాగాసని ఆస్తులను ఎక్కడికి వెళ్ళొచ్చాయన్న క్వశ్చన్ ఇంకోటి కూడా ఉంది ఇన్నిప్పుడు ఇప్పటిదాకా జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు అని అంటున్నారు ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు ఇవి అని విజయం అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులే కాదు ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబ అక్రమ ఆస్తులుగా మారిపోతున్నాయి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు గనకనే జగన్ మోహన్ రెడ్డి పైన కేసులు ఆయన జైలుకు పోవడం జరిగింది కదా అయితే శర్మిల ఆ వాదన కొట్టేసింది సో ఈ వాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ కు లేవనెత్తింది ఆస్తులు ఉమ్మడివైతే కేసులు జగన్ పైన ఎందుకు ఉంటాయని నేను అప్పుడు వివరించాను ఆస్తులు ఉమ్మడివైనా ఎవరు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది బట్ ఈ వ్యవహారంలో చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఆస్తులు రాజశేఖర్ రెడ్డి టైంలో సంపాదించిన ఆస్తులే దాన్ని కొంత జగన్ డెవలప్ చేశాడు అని విజయం అంటుంది మరి డెవలప్ చేసిన దాంట్లో శర్మిలకు వాటా ఉంటుందా ఆస్తులు లీగల్ గా పేరు మీద లేకపోయినా వాటా ఉంటదా లీగల్ గా పేరు మీద ఉంటేనే వాటా ఉంటదా ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తుంటారు ఏదో ఒక కొడుకు పేరు మీదనే మొత్తం ఆస్తులు రాశారనుకోండి వ్యాపారం కంపెనీలన్నీ కొడుకు పేరు మీద ఉన్నాయనుకోండి రేపు ఆ కొడుకు ప్రేమతో ఇస్తే వేరే విషయం ఇవ్వకపోతే లీగల్గా రైట్ ఉంటుందా ఎందుకంటే ఆస్తి ఆల పేరు మీద ఉంది కదా ఫ్యామిలీ అండర్స్టాండింగ్ వేరు లీగల్ వేరు సో అందువల్ల ఇందులో లీగల్ గొడవలు ఉన్నాయి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి అందువల్ల చాలా అంశాలు తేలాల్సినవి ఇవి ఉమ్మడి ఆస్తుల చట్టబద్ధంగా ఇవి ఉమ్మడి ఆస్తుల జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అవుతాయా ఇది తేలాలి ఉమ్మడి ఆస్తులు అని విజయం అంటుంది కాదు ఇది జగన్ సార్జితము అని అంటున్నారు జగన్ ఆస్తుల్ని అభివృద్ధి చేశాడు కొడుకు గాని విజయం ఒప్పుకుంటోంది మరి జగన్ పేరిట కొన్ని ఆస్తులు రాశారు అప్పుడే శర్మిల పేరిట కొన్ని ఆస్తులు రాశారంటే జగన్ పేరిట రాసిన ఆస్తులు మరి డెవలప్ అయ్యి శర్మిల పేరిట రాసిన ఆస్తులు డెవలప్ కాలేదా అది దానికో మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది సో జగన్ పేరిట శర్మిల పేరిట రాసినప్పుడు అసలు రాజశేఖర్ రెడ్డి పేరిట విజయమ్మ పేరిట లేవా ఆస్తులు అవి ఎందుకు లేవు మరి అంటే మరి రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ఆస్తులన్నీ వచ్చాయా రాజశేఖర రెడ్డి అయితే వ్యాపారం చేసినట్టు మనకు తెలియదు ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఆ వ్యాపారం ఎవరు చేశారు సో ఇవి ఇప్పుడు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కాదు రాజశేఖర రెడ్డి కుటుంబ అక్రమాస్తులు అందువల్ల ఈ అక్రమాల్లో మరి రాజశేఖర రెడ్డికి పాత్ర ఉంటుంది విజయ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుంది శర్మిలకు కూడా పాత్ర ఉంటుంది ఆస్తులు అక్రమం అయితే అందరి అక్రమాస్తులు అయితే ఆ అక్రమాలకు శర్మిల ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆ కంపెనీ అక్రమం అయితే ఆటోమేటిక్గా వాటాదారులకు వచ్చే వాటా కూడా అక్రమం అవుతుంది అందువల్ల ఈ గందరగోళం అంతా ఉంది ఇక రెండో అంశం బెయిల్ ఇది ఆ ఈడీ అటాచ్ చేసినటువంటి వాటిలో ఇవి ఉన్నాయి ఈ సరస్వతి పవర్ షేర్లు కూడా ఉన్నాయి కనుక వాటిని బదలాయించడం అంటే జగన్ బెయిల్ రద్దు చేయడానికి కుట్ర అని వైసీపీ చెప్పింది దానికి శర్మిల కౌంటర్ చేసింది లేదు అసలు ఇవి ఈడీ అటాచ్మెంట్లో లేవని ఇవాళ సాక్షికథనం చూస్తే ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయని వీళ్ళు అంటలేరు మీరు గమనిస్తే రిటైర్డ్ జడ్జిలు సలహా ఇచ్చిన కూడా అంటున్నారు నిన్నదాకనము ఈడీ అటాచ్ అయి ఉన్నాయన్నారు ఇవాళ ఈడీ అటాచ్ అని అంటలేరు రిటైర్డ్ జడ్జిలు సలహా ఇచ్చారు సరస్వతి పవర్ వాటాలు మీరు ఇప్పుడే పంచకండి ప్రాబ్లం వస్తుందని అంటే మరి ఈడీ అటాచ్మెంట్లు లేవా ఉన్నాయా అవి ఎన్సీఎల్టీలో తేలిపోతాయి లేవు అని చెప్పి శర్మిల అన్నారు అలాగే ఈ ఎంఓయు రిజిస్టర్డ్ నేను అంతకుముందు మాట్లాడిన దాంట్లో రిజిస్టర్డో కాదో తెలియదు అన్నాను శర్మిల ఈ మధ్య ప్రకటించారు అది పులివెందుల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోయి ఇవి రిజిస్టర్డ్ అని కూడా చెప్పింది ఎంఓయు సో రిజిస్టర్డ్ ఎంఓయు అందువల్ల వాటాలు అయితే ఎంఓయులు ఎందుకు కుదుర్చుకుంటారు వాటాలు అయితే ఆటోమేటిక్గా వాటా వస్తుంది ఎంఓయులు ఉండవు సో అందువల్ల లీగల్గా టెక్నికల్గా మారల్గా ఇలాంటి అనేక ఆస్పెక్ట్స్ ఇందులో ఉన్నాయి చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి హయాంలోనే సంపాదించిన ఆస్తులు సో ఆ రాజశేఖర రెడ్డి హయాంలోనే సంపాదించిన ఆస్తులను విజయమ్మ లేఖ ద్వారా బయటపడాలి ఇవి ఉమ్మడి ఆస్తులు అంటున్నారంటేనే రాజశేఖర రెడ్డి హయాంలోనే సంపాదించిన ఆస్తులు కదా ఆ ఆస్తులు ఎలా సంపాదించారు అని ఇప్పుడు క్వశ్చన్ ముందుకు వస్తుంది జలయజ్ఞం ధనయజ్ఞం ఇప్పటిదాకా మహానేత పైన ఆరోపణలు చేస్తున్నారా మహానేతనే సిబిఐ కేసులు ఇరికి ఇవన్నీ నడిచాయి ఇప్పుడు విజయమ్మ లేఖ ద్వారా బయటపడ్డది ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలోనే సంపాదించిన ఆస్తులు అది రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా సంపాదించాడా రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తుల ఇప్పుడు ఇప్పటిదాకా టీడీపీ కానీ ఇతరులు కానీ
ఆరోపిస్తున్న దానికి ఇప్పుడు విజయమ్మ లేక ఒక రకంగా బలాన్ని చేకూర్చింది. అంటే ఇది రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులైనా అయి ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ను అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులైనా అయి ఉండాలి. అందువల్లనే ఇది ఉమ్మడి ఆస్తులు అయితే, లేకపోతే ఉమ్మడి ఆస్తులు ఎందుకు వస్తాయి? రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులు అయితే లీగల్గా ఉమ్మడి ఆస్తులు అయితే, రాజశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులు అయితే ఇండైరెక్ట్గా చెప్పడం, నాన్న పావులు పలుకుబడి ఉపయోగించే కదా, నాన్న సహాయంతోనే కదా నువ్వు సంపాదించింది, మరి చెల్లికి అందులో వాటా రాదా అని విజయం అడుగుతున్నట్టుగా కనబడుతోంది. అందువల్ల ఇది షర్మిలా వర్సెస్ జగనే లేదు. ఇప్పుడు ఇది రాజశేఖర్ రెడ్డి చుట్టూ కూడా చుట్టుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి పైన ఆ రోజుల్లో వచ్చిన జలయజ్ఞం ధనయజ్ఞం ఆరోపణలకు ఈ లేఖ బలాన్ని చేకూరుస్తోంది. ఇది ఇంకొక కొత్త కొత్త డైమెన్షన్ తీసుకుంటుంది. అందువల్ల ఇది ఉమ్మడి ఆస్తులు అయితే రాజశేఖర్ రెడ్డినా సంపాదించాలి. ఇది లీగల్గా అయితే మారల్గా అనుకున్న రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించాలి. అప్పుడే ఇతర వాటా ఉంటుంది. ఇది ఇప్పుడు విజయమ్మ లేఖ ద్వారా ఈ రెండింటిలో మరి ఈ రెండింటిలో ఏది రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులు ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి వ్యాపారాలు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టిన ఉదాహరణ అయితే లేవు. మనకు తెలిసినంత వరకు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వ్యాపారాలు చేసేవాడు. అందువల్ల విజయమ్మ లేఖ ద్వారా వస్తున్న ఇండికేషన్ ఏంటంటే ముఖ్య రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సంపాదించాడు. ఇది అందువల్ల తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించావు కనుక నీకు చెల్లికి కూడా ఇవ్వాలి కదా, అది తండ్రి కూడా చెప్పు ఉండాలి. అరే మరి నా అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదిస్తున్నావు కనుక నువ్వు చెల్లికి కూడా ఇవ్వాలి అన్న మీనింగ్ వస్తుంది ఇప్పుడు విజయమ్మ లేఖ. ఇది ఏ ఇది కాకపోతే జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏంటి, ఇది మొత్తం నాసార్జితం. అందువల్ల ఇప్పుడు విజయమ్మ లేఖ ద్వారా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అక్రమ ఆస్తుల కేసులు బలోపేతం కూడా అవుతున్నాయి. టెక్నికల్గా లీగల్గా నిలబడతాయి లేవో తెలియదు కానీ అందువల్ల ఇప్పటిదాకా ఆయన మీద ఆరోపణ అదే కదా. మీరు జగన్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం వాదన, అసలు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నాడా, ఆయన ఓన్లీ ఎంపీ కదా, ఆయన ఎన్నడన్న సెక్రటేరియట్కి వచ్చిందా, ఆయనకేం సంబంధం ఇది, ఆయన అధికార కేసులు ఏంటి అంటున్నారు. ఇప్పుడు విజయమ్మ లేఖ ద్వారా అర్థమవుతున్నది ఏమి, ఉమ్మడి ఆస్తులు ఎక్కడి, రాజశేఖర్ రెడ్డి సంపాదించాలి లేదా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని జగన్ రెడ్డి సంపాదించాలి. అంటే అప్పుడు క్విడ్ ప్రోకో జరిగింది తండ్రి, అంతే కదా. ఇప్పుడు క్విడ్ ప్రోకో జరిగింది అన్న దానికి ఇది బలం చేకూరుస్తుందో లేదా మీరు చూడండి, విజయమ్మ లేఖ ద్వారా బలం చేకూరుతుంది. అందువల్ల ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఆరోపణలు ఇవి అక్రమ ఆస్తులు ఎందుకు అవుతాయి, వ్యాపారాలు చేస్తే అక్రమ ఆస్తులు కావు కదా. ఇప్పుడు భారతీ సిమెంట్ లో సంపాదించిన, సరస్వతి పవర్ లో సంపాదించిన అక్రమ ఆస్తులు కావు. ఆస్తులు అక్రమమైన ఆరోపణ ఎందుకు వస్తుంది, తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించాడన్నదే ఆరోపణ. ఆ ఆరోపణకు ఇప్పుడు విజయమ్మ లేక ఒక రకంగా ఇవి ఉమ్మడి ఆస్తులే అని చెప్పడం ద్వారా ఇది జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసి పరిశ్రమలు పెట్టి తన తెలివితో సంపాదించింది కాదు, ఇది రాజశేఖర్ రెడ్డితో లింక్ అయి ఉన్నది ఈ సంపాదన అని విజయమ్మ లేక ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాని ద్వారా ఒక రకంగా జగన్ పైన క్విట్ ప్రోకో కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అందువల్ల ఈ పంచాయతీ కాస్త రోడ్డున పడి కుటుంబ పరువు తీయడమే కాదు, కుటుంబానికి ఉండేటువంటి పైన ప్రత్యర్థులు చేస్తున్న పొలిటికల్ అలిగేషన్స్ కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో కూడా మరి ఇవి ఈడీ ఆస్తులు అటాచ్ అయి ఉన్నాయా లేవా అన్నది మళ్ళీ క్లారిటీ లేకుండా పోయింది. అందువల్ల అందరూ సెలెక్టివ్గా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. వాళ్ళ వాదనకు బలోపేతం చేకూర్చేటువంటి సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. దానివల్ల అల్టిమేట్గా ఇద్దరు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇంకోరు లీక్ చేయడం ద్వారా అల్టిమేట్గా ఏది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ ఆ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఆరోపణలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన ఉన్న ఆరోపణలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, రాజశేఖర్ రెడ్డి పైన ఉన్న ఆరోపణలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అందువల్ల ఇది పొలిటికల్గా వైఎస్ కుటుంబానికి ఈ ఎపిసోడ్ రోజు రోజుకు మరింత డ్యామేజింగ్గా మారిపోతుంది. కేవలం జగన్కే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీకి కూడా ఇది డ్యామేజింగ్గా మారిపోతుంది. ఇక లీగల్గా ఏం నిలుస్తాయి ఇప్పుడు వ్యాపారాలు, ఇప్పుడు ఒకవేళ ఇవి అక్రమ ఆస్తులు అని తేలకపోతే, ఇవి సక్రమమే అయితే రాజశేఖర రెడ్డి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అయితే, అందువల్ల కోర్టులో అది ఎటువైపు పోతాయి, ఆ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయన్నది అల్టిమేట్గా లీగల్గా మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ లీగల్గా నువ్వు ఆ కంపెనీ ఎవరి పేరు మీద, ఉదాహరణకు నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు వ్యాపారం చేస్తుంటారు, మీరు నేను ఫ్రెండ్స్, నేను మీకు డబ్బులు ఇస్తూనే ఉంటాను, మీరు వ్యాపారం చేస్తూనే ఉంటారు, నా పేరు ఎక్కడ ఉండదు, మొత్తం నా డబ్బులే, కానీ మీరు వ్యాపారం చేస్తుంటారు, ఒక దశలో మీరు చాలా పెద్ద వ్యాపారం అవుతుంది, అప్పుడు నేనే కదనయ్యా మొదటి నుంచి పెట్టుబడి పెడుతుంది అంటే మీకే సంబంధం, పేపర్ మీ పేరు ఉందా అంటావు, మీరు నాకు ఇస్తూ ఉంటారు మధ్యలో గుడ్విల్గా, కానీ అవన్నీ ఆన్ పేపర్ లేదనుకోండి లీగల్గా, రేపు ఆ వ్యాపారం చాలా పెద్దగా అయినాక నేను ఇది నాదయ్యా
ना వాటా ఏంది నేను పెట్టుబడి నేను పెట్టాను నువ్వు వర్క్ చేసావు మనం ఇద్దరం అనుకున్నాం కదా 50-50 అని ఎంఓయూలు కూడా రాసుకున్నాం కదా అంటే మరి నీదైతే నీదేదో ఫ్రెండ్షిప్లు ఇచ్చా నీకు డబ్బులు ఇదన్నా మాత్రం నీదైతుందా అని మీరు రివర్స్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు ఇది అందువల్ల లీగల్గా ఏంటి అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్ కావాలి అందువల్ల లీగల్గా ఏది ఎస్టాబ్లిష్ అవుతుందో చూద్దాం పొలిటికల్గా మాత్రం రోజు రోజుకు రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రక్విట్ ప్రోకో నిజము ఆ క్విట్ ప్రోకో వల్ల రాజశేఖర్ రెడ్డి కుటుంబం లావపడ్డది ఆ లావపడే క్రమానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించాడు అందుకే తల్లి చెల్లికి కూడా వాటా ఇవ్వాలి ఇది తండ్రి లెగసీ తండ్రి ద్వారా వచ్చింది కదా అనే మాట అంటోంది అనేటువంటి వాదన బలపడుతోంది ఇది అందువల్ల ఎక్కడికి వెళ్తుందో చూడాలి ఇక రెండవది తల్లి చెల్లి ఏకమై జగన్ పైన అటాక్ పెడుతున్నారు కనుక జగన్మోహన్ రెడ్డికి ఇది పొలిటికల్ గా డ్యామేజింగ్ అవుతుందా ఎవరికి డ్యామేజింగ్ అవుతుంది క్లియర్ గా ఈవెన్ శర్మిల రాజకీయ పోరాటానికి రాజకీయ తిరుగుబాటు కూడా ఆస్తుల పంచాయతీతో లింక్ అయి ఉందని అర్థమవుతుంది ఎందుకంటే విజయమలేఖలో 2019 లో ఇజ్రాయెల్లో వాళ్ళ కుటుంబ సమేతంగా జెరూసలేం వెళ్ళారు ఇజ్రాయెల్లో మన ఆస్తులు పంచుకోవాలని నిర్ణయానికి వచ్చారు అన్నారు అంటే ఆస్తుల పంచాయతీ రాజకీయ పంచాయతీ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి రాజకీయ పంచాయతీ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇస్తలేడు అనేది నిజం కాదు ఆస్తులు పంచాయతీ వల్ల రాజకీయంగా విడిపోయారు ఆస్తుల పంచాయతీ లేనప్పుడు కలిసే ఉండాలి ఎందుకంటే జగనన్న వదిల్ల బాణమని శర్మిల ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పైన కాంగ్రెస్ వారు కేసు పెట్టారు వైఎస్ఆర్ అన్న పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా కాంగ్రెస్కు లేదు రాజశేఖర్ రెడ్డి పైన సిబిఐ ఎఫ్ఐఆర్ లో పెట్టారని పెద్ద ఎత్తున సెంటిమెంట్ పండించారు ఆ రోజుల్లో శర్మిలతో సహా ఇప్పుడు లేదు లేదు జగనే పెట్టించాడు పొన్నవల్లు సుధాకర్ రెడ్డి జగన్ లాయర్ పెట్టాడు అని ఇప్పుడు శర్మిల అంటోంది అంటే ఆస్తుల పంచాయతీ లేనంత కాలం పొలిటికల్ గా జగన్ శర్మిల కలిసే ఉన్నారు ఎప్పుడైతే ఆస్తులు ఇవ్వడానికి జగన్ అంగీకరించలేదో ఇది నేను అభివృద్ధి చేసిన అని జగన్ కాదు తండ్రి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకున్నావు అని బహుశా ఇతర కుటుంబ సభ్యులు ఈ పంచాయతీ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి పొలిటికల్గా కూడా డిఫరెంట్ మొదలుపెట్టారు ఎందుకంటే మీకు వైఎస్ శర్మిల ఎప్పుడు తెలంగాణకు వచ్చారు మీరు లెక్క తీస్తే ఈ ఆస్తులు పంచుకోవాలి అని ఒప్పంద ఇజ్రాయెల్లో అండర్స్టాండింగ్ 2019లో వచ్చాక ఆస్తుల పంపిణీ పైన ఎంఓయూ కుదుర్చుకున్నాక అప్పుడు కదా ఆ ఎంఓయూ ప్రకారం వ్యవహారం నడవకపోయే వరకు శర్మిల రాజకీయంగా విభేదించి తెలంగాణ వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఇక్కడ ఫెయిల్ అయినాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అది అంటే ఆస్తుల పంచాయతీకి ప్యారలల్గా రాజకీయ పంచాయతీ తప్ప శర్మిల జగన్ల మధ్య రాజకీయ పంచాయతీకి ప్రజలు ప్రజా సమస్యలను సంబంధం ఏమీ లేదు ఇదేదో జగన్మోహన్ రెడ్డి పాలన పైన వ్యతిరేకత జగన్ ప్రజలకు అన్యాయం చేశాడు జగన్ హామీలు నిలబెట్టుకోలేదు రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని మంటగలుపుతున్నాడు ఇవన్నీ పొలిటికల్ విమర్శలకు కూడా ప్రాతిపదిక వ్యక్తిగత ఆస్తుల గొడవ ఈ వ్యక్తిగత ఆస్తుల గొడవే జగన్ శర్మిల రాజకీయ విభేదాలకు కూడా భూమికగా కనబడుతోంది ఈవెన్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి కూడా వెళ్ళిపోవడానికి కూడా ఇదే క్లియర్గా కనబడుతుంది అందువల్ల ఇట్ ఈస్ ప్రాపర్టీ డిస్ప్యూట్ కాస్త పొలిటికల్ డిస్ప్యూట్గా మారింది ఇక మూడవది జగన్ ఒకవైపు విజయమ్మ శర్మిల మరోవైపు ఇక సునీత వాళ్ళ తల్లి వాళ్ళంతా ఒకవైపు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇతర కుటుంబ సభ్యులకు మధ్య ఆ అగాధం పెరిగింది విజయమ్మ లేఖలు అన్నారు ఇది అన్నా చెల్లెళ్ళు జగన్ శర్మిల వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు వాళ్ళు పరిష్కరించుకుంటే మనం చర్చించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా వాళ్ళు పరిష్కరించుకుంటే ఆంధ్రజ్యోతిలో కథనం సాక్షిలో కథనం ఎందుకు వస్తుంది అయిపోయింది ఆ స్టేజ్ కూడా దాటిపోయింది బహుశా వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తే రావచ్చు అప్పుడు వచ్చే గ్రూప్ ఫోటో ఉంటే ఉండొచ్చు తెలుగు సినిమా లాగా తెలుగు సినిమాలో మనం ఎన్నిసార్లు చూడలేదు విడిపోతుంటారు మళ్ళీ కుటుంబ సభ్యులు కలిసి కంప్లీట్గా వ్యక్తిగత వ్యవహారం కుటుంబ వ్యవహారం కుటుంబ వ్యవహారం ఎలా అవుతుంది ఇప్పుడు కుటుంబ వ్యవహారమే కాదు ఇది ఎందుకు కాదు అంటే ఇది రాజకీయ కుటుంబం రాజకీయ కుటుంబం అన్నప్పుడు కుటుంబ వ్యవహారం కాదు ఎందుకంటే ఈ ఆస్తులు ఎడికలు వచ్చాయనేది కుటుంబ వ్యవహారం ఎందుకు అవుతుంది ఇప్పుడు ఈ ఆస్తులు రాజశేఖర్ రెడ్డితో లింక్ అయి ఉన్నాయా లేవా అన్న తేలితే కుటుంబ వ్యవహారం అవుతుంది ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి కష్టార్జితంతో వ్యాపార తెలివితేటలతో పరిశ్రమలు నడిపే తెలివితేటలతో ఇంత భారీ సామ్రాజ్యాన్ని కనుక ఆయన నెలకొల్పేడితే అది కుటుంబ వ్యవహారం అవుతుంది కానీ ఇప్పుడు విజయమ లేఖతో అది కాదని తేలుతోంది కదా ఉమ్మడి ఆస్తులు అని చెప్తూ ఉంటారు కదా ఉమ్మడి ఆస్తులు కొడుకుగా
జగన్మోహన్ రెడ్డి సంరక్షించాడు అభివృద్ధి చేశాడు అని ఒప్పుకుంటాం ఆమె. అంటే మరి ఈ కుటుంబ ఆస్తులు అంటే అర్థం ఏంటి? రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులే ఉండాలి నేను చెప్పినట్లు, లేదా రాజశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో జగన్ అన్న సంపాదించిన ఆస్తులు ఉండాలి. ఈ రెండైతేనే కదా కుటుంబ ఆస్తులకు క్వశ్చన్. లేకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కష్టార్జితం అయితే ఈ రెండు ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం కాదు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అది ఉమ్మడి కుటుంబ ఆస్తులు అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం అంటే ఎవరు వ్యాపారం చేశారు, ఎవరు పరిశ్రమలు నడిపారు, అవి ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? మొదటి నుంచి పోని రాజారెడ్డి టైంలో భారతీ సిమెంట్ ఉందా, మీకు సరస్వతి పవర్ ఉందా, సాక్షి మీడియా ఉందా? ఇవన్నీ లేవు కదా రాజారెడ్డి టైంలోనో తండ్రుల తాతల కాలంలోనో. అది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిల హయాల్లోనే వచ్చాయి కదా. అవి కనెక్ట్ అయి ఉండడం వల్ల వచ్చాయా, డిస్కనెక్ట్ అయ్యాయా అనేది కదా. ఇప్పుడు క్విట్ ప్రోకో అనేది ఉందా లేదా అనే దాన్ని బట్టి కదా ఇది పొలిటికల్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎలా అవుతుంది. టైమర్ ఆన్ అని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది సార్. 36 గంటల్లో ఒక ఆటం బాంబు పేలబోతోంది అని చెప్పి ఇదే విషయానికి సంబంధించి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే ఇతర మంత్రులు కూడా విదేశీ పర్యటనలో ఉండగా కమెంట్ చేస్తూ ఉన్నారు ఏదో జరగబోతోంది అని చెప్పేసి. సో 36 గంటల్లో ఏదో ఆటం బాంబు పేలబోతోందట. అది హరీష్ రావా లేకపోతే ఇంకో వ్యవహారం అనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క లీకులు ఇస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, హరీష్ రావును ఉపయోగించి ఏదో చేస్తాను అన్నట్టుగా. ఇది సాక్షిలోచన వార్త సార్ ఇది. సో ఏంటి, ఏం పేలబోతోంది బాంబు అంటే? ఆల్రెడీ రాజ్ పక్కల బాంబు ఒకటి పేలింది. అంటే బాంబు తుస్సు మంది కాబట్టి కొత్త బాంబు లేదా చూడాలి అది. కానీ ఆ బాంబు ఒకటి పేలింది, అది అయిపోయింది. అంతకు ముందు కొండా సురే ఎక్కువ బాంబు పేల్చారు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే అటు ప్యారల్ గా కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, కాళేశ్వరం రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా పత్రికల్లో వస్తుంది రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు ఇచ్చిన కమిషన్ ఘోష్ కమిటీ కమిషన్ ముందు ఇచ్చిన దాంట్లో ఇదంతా కేసీఆర్ నిర్ణయాలే, అది ఎక్కడ పెట్టాలన్నది కేసీఆర్ నిర్ణయాలే, డిపిఆర్ కేసీఆర్ ఆమోదించాడు, కేసీఆరే చేయమంటే చేశాము అని ఇంజనీరింగ్ చీఫ్ చెప్తున్నట్లుగా మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఇది కాళేశ్వర వ్యవహారమా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాల ఏదైనా, ఇది ఎక్కడికి పోతుంది, కేసీఆర్ అరెస్ట్ అయిపోతుందా, కేటీఆర్ అరెస్ట్ అయిపోతుందా అనేది ఒక క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మీకు చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షాను అరెస్ట్ చేశారు, మళ్ళీ అమిత్ షా హోమ్ మినిస్టరే చిదంబరం అరెస్ట్ చేశారు. ఇది కరుణానిధి జయలలిత పంచాయత్ చూసాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ అరెస్ట్ చేశాడు, రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేసి చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. నేను అందువల్ల మరి ఆ వ్యక్తిగత అంశాలు కసి ఇవి కూడా ఉంటాయి, మనుషులు కదా అందరం కూడా ఉపకారం తినేవాళ్ళు కదా. సో అందువల్ల అదేమైనా ఉందా అంటే కేసీఆర్ను లేదా కేటీఆర్ను, ఎందుకంటే ఇప్పటిదాకా మరి కేసీఆర్ ఇంత అవినీతి ఆరోపణలు మీరు చేశారు, ఏం మరి ఏం చర్య తీసుకున్నారని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటిదాకా బీజేపీని కాంగ్రెస్ అడిగింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీరే చెప్తున్నారు, మరి మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఏం కేసు పెట్టిందని. కేసీఆర్ మీద మోడీ ప్రభుత్వం పెట్టే కేసే లేదు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కయ్యని ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో బీజేపీ అటు నుంచి కబడాడుతోంది, ఏంది మరి కేసీఆర్ పైన నువ్వు ఏ కేసు పెట్టావు, కేసీఆర్ సంగతి అవినీతి తేలుస్తా అన్నావు కదా ఏం తేల్చావు అని రేవంత్ రెడ్డి పైన క్వశ్చన్లు మొదలవుతున్నాయి. అందువల్ల ఒకవేళ ఏదైనా పేలితే బహుశా కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు దాకా ఏమైనా పోతుందా, ఎందుకంటే ఇవాళ నమస్తే తెలంగాణ అనుకుంటాను అయోమయం కాకండి అని కేటీఆర్ పిలిపించినట్టు కూడా గుర్తు చదివినట్లు అయోమయం కాకండి మా ధైర్యంగా ఎదుర్కొందామని సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కేటీఆర్ అన్నట్లు. కుట్రలు ఇంకా ఆగిపోలేదు, ఇటీవలి పరిణామాలు ప్రారంభమే, మున్ముందు తీవ్రత పెరిగే అవకాశం, అయోమయానికి గురి కావద్దు, సోషల్ మీడియా బీఆర్ఎస్ శ్రేణులు వారియర్లకు కేటీఆర్ దిశాని అంటే అది అదేమైనా దీని ఇండికేషన్ ఇవన్నీ అంటే మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుక్షణం ఏమన్నాడు, కష్టాలు రానున్నాయి దానికి మనం సిద్ధపడాలి, నాకు కష్టాలు కొత్త కాదు అని వ్యాఖ్యానించాడు అన్న తర్వాత మీరు వరుస పెట్టి మొదలవుతున్నాయి మీరు గమనిస్తే. సో నందిగామ సురేష్ ఇలా ఒక్కొక్కరు జోగి రమేష్ ఇలా వరుస పెట్టి అరెస్టులు వైసీపీ నేతల అరెస్టులు మొదలయ్యాయి. మీకు మిథున్ రెడ్డి కేసు, రెప్పంగనూరు కేసు, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి ఏదో అంటే ముందే అరెస్ట్ కాకుండా ఏదో తెచ్చుకున్నట్టున్నాడు. సో ఇలా వరుస పెట్టి జరుగుతున్నాయి, అది ఎక్కడికి పోతుంది, అది
అది మళ్ళీ జగన్ అరెస్ట్ దాకా పోతుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ ఇండికేషన్లు చూస్తుంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేసే దిశగా ఏదైనా ఒక కేసు ముందుకొస్తుందా తెలియదు. లేదు రెండవది ఉన్నది ఎమ్మెల్యేలు పార్టీ పైన ఇప్పుడు 10 మంది మారారు ఇంకా మొదట్లో 2/3 మారిపోతారు ఖాళీ అవుతుంది కేసీఆర్ అంటే ఈ మధ్య కాలంలో అది ఆగిపోయింది ఆగిపోయి చాలా రోజులైంది. జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి అందువల్ల పెద్ద ఈ 10 మంది సంగతి కోర్టులో ఉంది. ఈలోగా కనుక 2/3 రాకపోతే కోర్టులో కూడా ఈ బైఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఈలోగా ఎవరైనా పెద్ద పెద్ద సంఖ్యలో 16 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారా కాంగ్రెస్ వైపు అనేది రెండవ స్పెక్యులేషన్. ఈ రెండు పాసిబిలిటీస్ ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏమున్నాయి ఉంటే కేసులు లేదా ఫిరాయింపులు ఈ రెండింటిలో ఏదో ఒకటైతేనే ఆటం బాంబు అవుతుంది లేకపోతే ఏం బాంబు అవుతుంది అది అది మన దీపాల బాంబు అవుతుంది లేకపోతే. సో అందువల్ల ఈ రెండింటిలో ఏదన్నా జరిగే అవకాశం ఉందా అని. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ చాలా యాక్టివ్ అపోజిషన్గా వ్యవహరిస్తుంది. మీకు ఈవెన్ బీజేపీ 35% పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ వచ్చిన పార్టీ కూడా స్లో అయింది. 17% 20% ఓటింగ్ను కోల్పోయిన బీఆర్ఎస్ మాత్రం చాలా యాక్టివ్ అయింది. మీరు గమనిస్తే అది రైతు సమస్యలే కావచ్చు, అది గ్రూప్ 1 విద్యార్థుల ఇష్యూ కావచ్చు, అది మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల అంశమే కావచ్చు, అది హైడ్రా ఇష్యూ కానివ్వండి, మీరు రైతు బంధు రుణమాఫీ అంశాలు, ఇటీవల కానిస్టేబుల్ల నిరసన, ఇలా ప్రతి అంశంలో ఏ అంశాన్ని కూడా వదులుకోవడం లేదు. చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ రంగంలో ఉంది. సో అందువల్ల ఈ బీఆర్ఎస్ దూకుడు మామూలుగా లేదు, ఆ దూకుడుకు కళ్ళం వేయాలి అని కూడా కాంగ్రెస్ ఆలోచించవచ్చు. అందువల్ల స్టిల్ ఇట్ ఇస్ ఎ రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్ లేదా బిగ్ ఎక్స్పోజే వర్సెస్ బిగ్ రివీల్ లాగా ఇది ఆఖరికి ఏ ఆడం బాంబులు లేకుండా ఏ టైమర్ బాంబులు లేకుండా ఇది పేలిపోతుందో తెలియదు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఏమవుతుంది. 36 గంటల్లో ఒక తమ్నేల్ అయితే వచ్చేసింది తెలంగాణలో 36 గంటల్లో తెలంగాణలో ఏం జరగబోతోంది అని. ప్రొఫెసర్ గారు, తమిళనాడు రాజకీయాల్లో చాలామంది సినిమా హీరోలు వచ్చారు, కొంతమంది సక్సెస్ అయ్యారు, మరి కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు దేశీయ ముర్పోక్కు కజగం విజయకాంత్ పెద్దగా ప్రభావం చూపించాల, మక్కల్ నీతిమయ్యం కమల్ హాసన్ అసలు ప్రభావం చూపించిందే లేదు, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు లేదు అని చెప్పి తర్జన పరిచిన తర్వాత ఆయన వెనకడుగు వేసిన పరిస్థితి. ఇప్పుడు తమిళగా వెట్రి కజగం విజయ్, తమిళ హీరో విజయ్ స్టార్ట్ చేశారు సార్. ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్ వీళ్ళే నాకు స్ఫూర్తి అంటూ మొన్నటి సభలో కూడా ఆయన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ అలాగే ఎంజీఆర్ ఇద్దరు కూడా సినీ రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. సో ఆ తరహాలో నేను కూడా సత్తా చాటుతాను అంటూ ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు. ఒకసారి విజయ్ బయట ప్లే చేయండి. కొల్గై కోట్పాటు அரசியல்னு புதுசா ஒரு விஜய பாத்திருப்பீங்கன்னு நினைக்கிறேன். இப்போ நீங்க பார்க்க போறது உங்களோட அப்பப்ப ஹார்ட் டு ஹார்ட் பேசுற அந்த விஜய். என்னதான் நீங்க என்ன தளபதி தளபதின்னு ஆசையா கூப்பிட்டாலும் இந்த கூத்தாடி கூத்தாடின்னு சொல்றாங்களே அந்த விஜய் கூத்தே, இந்த மண்ணோடும் மக்களோடும் கலந்த ஒண்ணு. இந்த கூத்தாடின்ற பேர் ஏதோ நமக்கு மட்டும் வந்தது இல்லைங்க, அன்னைக்கு தமிழ்நாட்டில் நம்ம ஊரு வாத்தியார் எம்ஜிஆரையும் ஆந்திராவில் அவங்க ஊர் வாத்தியார் என்டிஆரையும் அவங்க கட்சி ஆரம்பிச்சப்பவே இதே மாதிரி தான் கூத்தாடி கூத்தாடின்னு தான் கூப்பாடு போட்டாங்க. அவங்களுக்கே அப்படி கூப்பிடும் போது நம்மளை கூப்பிடாமலாம் இருப்பாங்க. ஆனால் அந்த ரெண்டு கூத்தாடி தாங்க அந்த ரெண்டு மாநிலத்தோட ஆக பெரும் தலைவர்களாகி இன்னைக்கும் மக்கள் மனசில். అంటే పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావిస్తారేమో అనుకున్నారు కానీ ప్రస్తావించలేదు. రైట్ సార్, అంటే ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీలు ఇప్పుడు అక్కడ పోటాపోటీగా ఉన్న పరిస్థితుల్లో ఈ కొత్త సినిమా పార్టీ వాట్ ఎవర్ సినిమా హీరో కాబట్టి ఈ టీవీకే తమిళగా వెట్రి కజగం ఎంతవరకు ఉదాహరించిన 3 పేర్లో తేడా ఉంది. విజయకాంత్ రజనీకాంత్ కమల్ హాసన్ ఈ 3 కూడా తేడా ఉంది. విజయకాంత్ కొంత మొదట్లో విజయం సాధించాడు కూడా, గణనీయమైన మన ఇక్కడ ప్రజారాజ్యం చిరంజీవి లెవెల్లో పర్ఫార్మెన్స్ కూడా చూపాడు. రజనీకాంత్ ఏమో పార్టీయే పెట్టలేదు. కమల్ హాసన్ పార్టీ పెట్టి 2019 లోక్సభ ఎలక్షన్స్ 2021 లోక్సభ ఎలక్షన్లో పోటీ చేసి గెలవలేకపోయాడు. అందువల్ల రజనీకాంత్ ఏమో అసలు పార్టీయే పెట్టలేదు, కమల్ హాసన్ పెట్టి ప్రభావం చూపలేకపోయాడు.
విజయకాంత్ కొంత ప్రభావం చూపి ఆరిపోయాడు. అందువల్ల మూడిట్లో కూడా తేడా ఉంది. తర్వాత సినిమా నటులు పార్టీలు పెట్టినప్పుడు ఈ ముగ్గురు కాక మళ్ళీ మనకు తెలుగు నట ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఉన్నారు. ఎన్టీ రామారావు అద్భుతమైన చారిత్రక విజయాన్ని సాధించారు. తమిళనాడులో ఎంజీఆర్ చారిత్రక విజయాన్ని సాధించారు. ఎంజీఆర్, జయలలిత, మన ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి కొంత ప్రభావాన్ని చూపి తర్వాత క్లోజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఇనీషియల్గా ప్రభావం చూపలేదు. ఇప్పుడు 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ ఉన్నారు. ఇవన్నిట్లో కామన్ థీమ్ ఏంటి అంటే సినిమా యాక్టర్లు పార్టీ పెడితే ఇనీషియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వారు ప్రజలకు తెలుసు కనుక, వాళ్ళకి లక్షలాది మంది అభిమానులు ఉంటారు కనుక. ఒక రాజకీయ పార్టీకి ఏ రకంగానైతే గ్రామ గ్రామాన నిర్మాణం ఉంటుందో సినిమా యాక్టర్లకు కూడా అభిమాన సంఘాలు ఉంటాయి కనుక ఇనీషియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఆ తర్వాత పొలిటికల్ కాంటెక్స్ట్ను బట్టి వాళ్ళు ఏ పొలిటికల్ స్పేస్లో ఆపరేట్ అవుతున్నారు, ఏ పొలిటికల్ స్ట్రాటజీలో ఆపరేట్ అవుతున్నారు, ఏ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఆపరేట్ అవుతున్నారన్న దాన్ని బట్టి వారి విజయం ఆధారపడి ఉంటుంది. ఈ అందరి ఉదాహరణ అదే. ఇప్పుడు మీకు ఎంజి రామచంద్రన్ ద్రావిడ ఉద్యమం నుంచి వచ్చాడు. ఎంజీఆర్ పాలిటిక్స్లో వచ్చిన తని నటుడే కాదు, ఈజ్ పార్ట్ ఆఫ్ ద సోషో పొలిటికల్ మూమెంట్. తమిళనాడులో జరిగిన ద్రవిడియన్ ఉద్యమాల్లో ఆయన ఎంజి రామచంద్రన్ ఒక భాగం. అందువల్ల ఆయన కేవలం నట జీవితం వల్లనే రాజకీయాలు కాదు, ఆయన నట జీవితము, ఆయన రాజకీయ జీవితము, ఆయన సామాజిక జీవితము పెనవేసుకుంది. జయలలితకు వచ్చే వరకు అది ప్యూర్లీ ఎంజీఆర్ లెగసీ. ఎంజీఆర్ అభిమానులంతా ఆటోమేటిక్గా ఎంజీఆర్కు జయలలితకున్న సాన్నిహిత్యం రీత్యా జయలలిత వైపు వెళ్ళారు. జానకి రామచంద్రన్, ఎంజీఆర్ సతీమణి మొదలు ఏడియంకే నాయకత్వం వహించిన ఆమె ఏమాత్రం సక్సెస్ కాలే. ఆమె వెంటనే రాజకీయాల నుంచి వైదొలిగింది. ఏడియంకేకు జయలలిత నాయకురాలయ్యారు. అందువల్ల ఎంజీఆర్కు ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే మరి విజయ్కి ఆయన ఎంజీఆర్ పేరు, ఎన్టీఆర్ పేరు తీశాడు కనుక కంపారిజన్ కూడా మనకు అర్థం కావాలి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు. కానీ అప్పుడున్న రాజకీయ పార్టీలు, జనతా పార్టీ కానీ, వామపక్షాలు కానీ, ఇలా చిన్న చిన్న పార్టీలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడించగలిగే సత్తా ఆ రోజుల్లో ఆ పార్టీలకు లేవు. సత్తా పక్క పెట్టి 294 సీట్లలో పోటీ చేసి మేము ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలు లేవు. అంటే ప్రతిపక్ష స్పేస్ పూర్తిగా ఒక రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజలు వెయిట్ చేస్తుంటే ఎవరో ఒకరు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ప్రజలు కోరుకుంటున్న సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. 294 సీట్లకు పోటీ చేశాడు. కాన్ఫిడెన్స్ని ఇచ్చాడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీని ఓడించచ్చని. అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ లేకపోతే ఎన్టీ రామారావు కూడా గెలిచేవాడు కాదు. ఆ పొలిటికల్ స్పేస్ ఎన్టీ రామారావుకున్న పాపులారిటీ కన్వర్జ్ అయి ఉపయోగపడింది. చిరంజీవి పార్టీ పెట్టడానికి 2009కి వచ్చే వరకు ఒక రాంగ్ టైం, అది రాంగ్ కాంటెక్స్ట్. ఎందుకంటే అప్పటికి రాజశేఖర రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బలమైన నాయకుడిగా ఉన్నాడు. కాంగ్రెస్ టీడీపీల మధ్య రాష్ట్ర రాజకీయం నిట్ట నిలువున చీలిపోయింది. థర్డ్ స్పేస్ చాలా మినిమం, ఒక 20% స్పేస్ ఉంది. ఆ 20% స్పేస్ ఒకప్పుడు బీజేపీకి ఓటింగ్ వచ్చింది. ఆ 20% స్పేస్ ప్రజారాజ్యం కూడా 18% ఓటింగ్ వచ్చింది. అంతకు మించి ఈ రెండు పార్టీలను ఛేదించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లాగా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండడం ఆప్ కలిసి వచ్చింది. రాజశేఖర రెడ్డి ఇంకా పాదయాత్ర చేసి ఆ వ్యతిరేకతను గల్వనైజ్ చేసి కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మార్చని పరిస్థితుల్లో కనుక చిరంజీవి వచ్చి ఉంటే, అంటే ఇంకా కాంగ్రెస్ పైన ప్రేమ చిగురించకముందు టీడీపీ పైన ప్రజల్లో కోపం పెరిగిన టైంలో చిరంజీవి వచ్చి ఉంటే ఆయనకు అడ్వాంటేజ్ వచ్చేది. ఆ టైంలో రాకైనా 2009లో వచ్చారు. సో ఆ 2009 వచ్చే వరకు ఆ పొలిటికల్ స్పేస్ రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మీరు చూడండి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీల మధ్య ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా పోలరైజ్ అయింది. టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, అది జగన్కు ఆటోమేటిక్గా ఉపయోగపడ్డది. దానికి ఉదాహరణే 151 సీట్లు జగన్కు రావడం. అందువల్ల 2024లో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ పోలరైజేషన్లో స్క్వీజ్ కాకుండా జాగ్రత్త పడ్డాడు.
ఒకవేళ ఈ సమయంలో గనక పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి రాకపోతే ఏం జరిగేదంటే టీడీపీకి ఇబ్బంది అయ్యేది, పవన్ కళ్యాణ్కి అసలు అడ్రస్ ఉండేవాడు కాదు. సో కరెక్ట్, ఎందుకంటే ఈ పోలరైజేషన్లో జగన్ మీద కోపం ఉన్న వాళ్ళంతా టీడీపీకి ఓటేసే వాళ్ళు, కానీ పవన్ కళ్యాణ్కి ఓటేసేవాళ్ళ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేరకపోతే టీడీపీ పట్ల జగన్ ఓడిస్తారన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు వచ్చేది కాదు. అందువల్ల అది విన్ విన్ పార్ట్నర్షిప్గా మారింది టీడీపీ జనసేన. అందువల్ల 2019లో రెండు బలమైన పార్టీల మధ్య పోరులో కంప్లీట్గా జనసేన చతికిలబడి ఒక్క సీటే గెలిచారు. ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం వల్ల 21 సీట్లు వచ్చాయి. అంటే ఈ పొలిటికల్ స్పేసు, పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది చాలా కీలకం. ఇప్పుడు విజయ్కి ఉన్న సమస్య అదే. ఇప్పుడు డిఎంకే ఆడ బలంగా ఉంది, ఏడిఎంకే కూడా బలంగా ఉంది, ఇంకా బలహీన పడలే. ఇప్పుడు ఆయన ఏ పొలిటికల్ స్పేస్ ఉంటాడు, ఎందుకంటే డిఎంకేకు తాను రాజకీయ ప్రత్యర్థిని ప్రకటించాడు, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థిని ప్రకటించాడు. మరి ఏడిఎంకే డిఎంకేలు కాకుండా ఉన్న పొలిటికల్ స్పేస్ ఎంత, లేదా ఏ మళ్ళీ తాను కూడా ద్రవిడియన్ లెగసీ అన్నాడు. అందువల్ల డిఎంకే ఏడిఎంకేకు భిన్నమైన డిఎన్ ఏం లేదు. ఇప్పుడు బీజేపీ అంటే అది నాన్ ద్రవిడియన్ లెగసీ అని చెప్పుకుంటారు. ఈ ఆర్యన్ ద్రవిడియన్ అన్న డివిజన్ బీజేపీ ఒప్పుకోదు. అందువల్ల బీజేపీకి ఆ స్పేస్ కాస్త పెరిగింది, 11% దాకా వచ్చింది. అందువల్ల ఇప్పుడు విజయ్ ఏ రకమైన పొలిటికల్ స్పేసు, పొలిటికల్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకుంటాడా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఆయనకు ఉమెన్లో మంచి పలుకుబడి ఉంది, కానీ స్టాలిన్ ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. మరి ఆ విజయ్కున్న అపారమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త చిరంజీవి వరకు దాకా వచ్చి ఉంటుందా, అది ఎన్టీఆర్ దాకా వెళ్తుందా అంటే చిరంజీవికి ఎన్టీఆర్కి ఉన్న తేడా ఏంటంటే ఇద్దరు చాలా గొప్ప నటులు, వెరీ పాపులర్ నటులు. ఆ విషయంలో విజయ్ కూడా పోల్చగలం. అంటే నేను ఎగ్జాక్ట్గా చిరంజీవి ఎన్టీఆర్తో పోల్చడం అని కాదు, కానీ స్టిల్ తమిళనాడులో కూడా ఆయన వెరీ పాపులర్ యాక్టర్. ఆయనే కావచ్చు, రజనీకాంతే కావచ్చు, కమలాసన్ కావచ్చు, కానీ చిరంజీవి సమయంలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఉందా, ఎన్టీ రామారావు సమయంలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఉందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. వాక్యూమ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. వాక్యూమ్ లేకపోయినా స్పేస్ ఉండాలి. స్పేస్, వాక్యూమ్ అంటే చాలా పెద్ద పదం, కానీ ఎట్లా స్పేస్ అని ఉండాలి. వచ్చే ఏడాది జనగణన 2029 ఎన్నికల కంటే ముందే పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్. సో ఈ డీలిమిటేషన్ పాలసీ నీడ్స్ ఏ రీలుక్ అంటూ టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కామెంట్ చేశారు సార్. సో డీలిమిటేషన్పై బీజేపీ వైఖరికి ఎన్డీఏ మిత్రపక్షాలు సమర్థిస్తాయా? ఎన్డీఏ మిత్రపక్షాలు అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది? ఒక ఇబ్బంది ఏమన్నా సౌత్ ఇండియాకే, బీహార్లో జేడీయూకు ఆనందమే కదా, జేడీయూ బలం పెరుగుతుంది, జేడీయూ బీహార్లో సీట్లు పెరుగుతాయి. యూపీలో ఉన్న మిత్రపక్షాలు అప్నాదల్ల సంజయ్ నిషాద్ పార్టీ వీళ్ళందరికీ నష్టమైన యూపీలో సీట్లు పెరుగుతాయి. మా అందువల్ల సీట్లు తగ్గేది సౌత్ ఇండియాలో. ఇప్పుడు ఉదాహరణకు మీకు నార్త్లో నిన్న కూడా మీడియాలో వచ్చింది 34 సీట్లు నార్త్లో పెరిగితే, ఒకవేళ ఇదే 543ని ఉంటే, అంటే ఈ సీట్లనే జనాభా ప్రాతిపదిగా రీఅపోర్షన్ అంటారు, పునః పంపిణీ జరిగితే నార్త్లో 34 సీట్లు పెరుగుతాయి, సౌత్లో 26 సీట్లు తగ్గుతాయని ఏ కార్నీజీ ఎండోమెంట్ వారు జరిపిన రీసెర్చ్లో చాలా క్లియర్గా, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, కార్నీజీ ఫౌండేషన్ ఆన్ డీలిమిటేషన్ సౌత్ ఇండియా అండ్ కార్నీజీ ఫౌండేషన్ కొట్టండి వస్తుంది. సో క్లియర్గా సౌత్ ఇండియా తీవ్రంగా నష్టపోతుంది, అందులో అనుమానం లేదు. సౌత్ ఇండియా ఇప్పుడు 543 సీట్లు, సౌత్లో 130 ఉన్నాయి. ఈ 130 కూడా ఇంకా బాగా తగ్గుతుంది. అందువల్ల ఖచ్చితంగా సౌత్ నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కనుక తెలివిగా మోడీ ప్రభుత్వం చేయబోతున్న పని ఏంటంటే సీట్లు పెంచుతారు. సీట్లు పెంచితే అప్పుడు ఏమవుతుందంటే తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర ఒక 5 చాక్లెట్లు ఉన్నాయి, నా దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయి. నా దగ్గర ఉన్న 3 2 తీసుకొని మీకు ఇచ్చాననుకోండి, 7-1 అవుతుంది. కానీ నా దగ్గర పూర్తిగా ఒకటే మిగిలి, నా ఉన్న 3లో 2 లాక్కున్నారు, రవిశంకర్కి ఇప్పటికే 5 ఉన్నాయి, ఇంకా 2 తీసుకొచ్చారు అంటే చాలా వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీకు 10 చాక్లెట్లు ఇస్తారు, నాకు 2 ఇస్తారు. అప్పుడు మీకు 15 చాక్లెట్లు అవుతుంది, నాకు 5 చాక్లెట్లు అవుతుంది. అంటే అంతకుముందు మీకు 5 నాకు 3 ఉన్నాయి, గ్యాప్ 2. ఇప్పుడు మీకు 10 అవుతుంది, నాకు 5 అవుతుంది, 5 గ్యాప్ అవుతుంది. ఇది జరగబోతున్నది. అంటే కానీ నాకేమనిపిస్తుంది, నాకు కూడా 3 ఉన్నాయి, 5 అయినాయి కదా చాక్లెట్లు, నేను ఆనందపడతాను. కానీ మీకు 5 పోయి 10 అవుతాయి. ఇప్పుడు జరగబోయేది అది, సౌత్ ఇండియా కూడా 2 చాక్లెట్లు ఇచ్చి సంతృప్తిపరిచే పని బహుశా మోడీ ప్రభుత్వం చేయవచ్చు.
అందుకే మీకు కొత్త పార్లమెంట్ భవనంలో 800 మంది కూడా పట్టేదాకా అకామిడేషన్ క్రియేట్ చేశారు. పట్టుకే చేయలే, ముందు చూపుతో చేశారు. అంటే ఈ డిలిమిటేషన్ తర్వాత సీట్లు పెరుగుతాయని తెలుసు. అప్పుడు ఏమవుతుంది, మీకు 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో 140 సీట్లు అవుతుంది. కానీ మీకు తమిళనాడులో 40 పోయి 42 43 లెక్క కరెక్ట్గా నేను చెప్పలేను, కానీ బట్ కొంత ఎంతో కొంత పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా జనాభా లెక్కలు వస్తే తప్ప మనం ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ట్రెండ్ మాత్రం జరగబోయేది ఏంటంటే, ఓవరాల్గా దేశ లోక్సభలో సౌత్ ఇండియాకి ఇప్పుడున్న షేర్ కూడా ఉండదు, అది మాత్రం గ్యారంటీ. సో ఇందులో అనుమానం ఏమీ లేదు. సో అదే జరిగితే సౌత్ ఇండియాకు భారీ దెబ్బ, మామూలు దెబ్బ కాదు. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించాల్సింది చంద్రబాబు నాయుడు. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయ ఆయన ఓన్లీ లోక్సభలో టీడీపీ పక్ష నేత, ఆయన మాట్లాడితే దానికి ఉండే వేట ఎంత ఉంటుంది? అడగాల్సింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తలేదు. దానికన్నా పిల్లలు కనండి అని చెప్పాడు. అయ్యా మాకు ఇప్పుడు జనాభా లెక్కల జరిగి 1971 పాపులేషన్ ప్రాతిపదికగా కాకుండా 2025-26 జనాభా లెక్కల ప్రాతిపదికగా నిధుల పంపిణీ జరుగుతుంది, నియోజకవర్గాల ఎంపీల సంఖ్య పంపిణీ జరుగుతుంది. అది జరిగితే సౌత్కు నష్టము అంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, అందుకే మన పిల్లలు అంటే మనకి ఈ ప్రాబ్లం పోతుంది. ఎప్పుడు కనాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు జనాభా మనం కూడా బీహార్ యూపీ లాగా జనాభాను పెంచితే వాళ్ళకి చదువుడు చెప్పాలి, వాళ్ళకి నైపుణ్యం ఎవరు ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ ఆరోగ్యం ఏంటి అంటే పరిష్కారం చూడండి. పొలిటికల్ ఫైట్ చేయాల్సింది పోయి పిల్లలు కనండి అని చెప్తున్నారు. పిల్లలు కనండి పరిష్కారం అంట. అది ఈవెన్ చంద్రబాబు అయినా స్టాలిన్ అయినా అదే మాట్లాడుతున్నారు. పిల్లలు కనడం పరిష్కారం కాదు, ఇది అన్యాయము. ఈ అన్యాయాన్ని సౌత్ ఇండియా అంగీకరించదు అని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పగలగాలి. ఇవాళ దక్షిణ భారతదేశానికి జరగనున్న ఈ అన్యాయాన్ని ఆపగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకే ఉంది. స్టాలిన్ చెప్తే మోడీ వినడు, సిద్ధరామయ్య చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, పినరాయి విజయన్ చెప్తున్నాడు. వినగలిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకే. చంద్రబాబు నాయుడు గనక డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశాన్ని రాజకీయంగా మరింత మార్జినలైజ్ చేసి ఉత్తరాది ఆధిపత్యాన్ని పెంచే ఈ డీలిమిటేషన్ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గనక పోరాటం చేయకపోతే చరిత్ర చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు చూస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద అన్యాయం జరుగుతాయి. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గనక చంద్రబాబు నాయుడు నిలబడి పొలిటికల్గా రెసిస్ట్ చేస్తే, ఫైట్ చేయమని అంటలేదు, ఒత్తిడి రెసిస్ట్ చేస్తే చరిత్రలో సౌత్ ఇండియన్ హిస్టరీలో చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియా పొలిటికల్ ఎంపవర్మెంట్కు ఒక కంట్రిబ్యూట్ చేసిన నాయకుడిగా నిలబడతాడు. అందువల్ల ఇట్స్ అన్ హిస్టారికల్ అపార్చునిటీ. చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియన్ రైట్స్ కొరకు నిలబడతాడా, లేదా తాత్కాలికమైన బీజేపీతో పొత్తు వల్ల, మోడీతో ఉన్న పొత్తు వల్ల చేతులెత్తేస్తాడా అనే చూడాలి. లెట్ అస్ హోప్. చాలా సీజన్ లీడర్, అనుభవజ్ఞుడు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉంచుదాం. దక్షిణ భారతదేశానికి జరగబోయే ఈ రాజకీయ ఉపద్రవం కాపాడు నుంచి సౌత్ ఇండియాను కాపాడటానికి చంద్రబాబు నాయుడు ఒక స్పిరిటెడ్ బ్యాటిల్ నడుపుతాడని ఆశించుదాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఏడాది కాలంగా భీకర యుద్ధం ఉధృతలు నెలకొన్నాయి. రీసెంట్గా సార్ ఇరుపక్షాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే ఇజ్రాయెల్ సైనికులు 36 మంది చనిపోయారు, ఒక 200 మంది వరకు లెబనాన్లో పౌరులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో హమాస్ ఒక ప్రకటన చేసింది సార్ సంధికి సిద్ధం అని చెప్పేసి. ఇజ్రాయెల్ వాళ్ళు ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు, బందీలను విడుదల చేస్తేనే సంధి అని చెప్పేసి. సో సంధి కుదిరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఈ సంధి చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి ఇది ఒక స్కోరింగ్ పాయింట్స్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్వింగ్ స్టేట్స్ పెన్సిల్వేనియా, మిషిగన్, ఏడు రాష్ట్రాలు అమెరికాలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించగలుగుతాయి. అరిజోనా, నార్త్ కరోలినా జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, ఇవి ఇలాంటి 7 స్టేట్స్ ఉంటాయి, విస్కాన్సన్. ఈ స్టేట్స్లో డెఫినెట్గా ఈ సంధి కుదర్చడం అనేది క్లించ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు నిన్న కూడా సిఐఏకు, ఇజ్రాయెల్ అమెరికా నిఘా సంస్థ సిఐఏ నాయకత్వానికి, ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ నాయకత్వానికి మధ్య కూడా చర్చలు జరిగాయి. అమెరికా బెంజమిన్ నెతన్యాహును సంధికి ఒప్పుకోమని ఒత్తిడి చేస్తోంది. నెతన్యాహుకి ఏంటంటే ఒక పొలిటికల్ విక్టరీ కూడా కావాలి. ఇప్పుడు ఇంకా ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే
అల్టిమేట్గా ఆయన ఏం సాధించాడు అన్నది. హమస్ ఎంత అంతమైంది, లేబ హిజ్బుల్లా ఎంత అంతమైంది, ఇరాన్ ఎంత దెబ్బతిన్నది అన్న దాన్ని బట్టి ఇజ్రాయేలీ పౌరులు నెతన్యాహును జడ్జి చేయరు. నెతన్యాహును ఇజ్రాయెల్ పౌరులు జడ్జి చేయడానికి ఇజ్రాయేలీ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా దాని ఆధారంగా జడ్జి చేస్తారు. సో అందువల్ల ఇజ్రాయెల్ మిలిటరీ క్యాంపెయిన్ నడిపినంత కాలం ఇజ్రాయెల్ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేరు. అందువల్ల హసన్ నస్రుల్లా నజీ హిజ్బుల్లా నాయకుడిని, అలాగే ఇస్మాయిల్ హనియే, యాహియా సిన్వర్ అమస్ నాయకుల్ని అంతం చేశారు గనక దీన్ని ఒక విజయంగా తన ఖాతాలో స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. స్టాక్ మార్కెట్ భారీగా పెరిగినాక అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అమ్మేసుకుంటారు, ఎగ్జిట్ అవుతారు, దాన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. సో నితన్యాహు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడా, ఎందుకంటే ఆయనకి ఇది ఒక అవకాశం, హిజ్బుల్లా హమస్లా టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేశాను, నేను పెద్ద విక్టరీ సాధించాను అని తన ప్రజలకు చెప్పుకొని తన రాజకీయంగా నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు నితన్యాహు ఈజ్ ద మోస్ట్ అన్పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఇజ్రాయెల్ చరిత్రలో. ఈ యుద్ధం జరిగే అమస్ అక్టోబర్ 7, 2023లో దాడి చేసేంత వరకు ఆ అమస్ దాడి దాంతో మళ్ళీ ఇజ్రాయెల్ యుద్ధంతో నితన్యాహు పాపులారిటీ రేటింగ్స్ పెరిగాయి, నితన్యాహు పొలిటికల్గా కన్సాలిడేట్ అయ్యాడు. అందువల్ల దీన్ని అవకాశంగా తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ పాలిటిక్స్లో చేస్తాడా లేదా మొండిగా ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తాడా అనేది ఒక అవకాశం. అలాగే హమస్ బాగా దెబ్బతినుంది, హిజ్బుల్లా దెబ్బతినుంది, ఇరాన్ హమస్ హిజ్బుల్లాల టాప్ లీడర్షిప్ ఎలిమినేట్ అవుతున్నా కూడా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది, కొద్దిగా ఇజ్రాయెల్ పైన దాడి చేసినట్టు సింబాలిక్గా కనిపించిన. అందువల్ల వీళ్ళందరికీ కూడా కాస్త రీఎక్యుప్ చేసుకోవాలి, తమ ప్రజలకు కాస్త ఉపశమనానికి కూడా ఇవ్వాలి. అందువల్ల వారు కూడా నిలబడి ఉన్నారు యుద్ధ భూమిలో. అందువల్ల ఇద్దరికీ కూడా అవసరాలున్నాయి గనక సంధి కుదిరే అవకాశం, వీళ్ళిద్దరిని కలిపేందుకు అమెరికా కూడా అవసరం ఉంది కనుక సంధి కుదిరే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ప్రతికూల పరిణామాలు కూడా జరుగుతున్నాయి. నిన్న కూడా హూతీ తిరుగుబాటుదారులకు కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. ఇజ్రాయెల్లోని ఒక ఇండస్ట్రియల్ టౌన్ పైన అటాక్ జరిగింది. హిజ్బుల్లా వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. సో ఈ అటాక్ కంటిన్యూ అవుతున్నాయి, మీకు ఎక్కడ ఆగలేదు. సో ఒకవైపు అటాక్ కంటిన్యూ అవుతున్నాయి, హమస్ పైన, గాజా పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా గాజాలో మేజర్గా ఎయిడ్ అంటే మానవతా సహాయానికి నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ నేషన్ రిలీఫ్ ఏజెన్సీని కూడా ఇజ్రాయెల్ అది బహిష్కరించింది. మీరు ఎంటర్ కాకూడదు అంటే వాళ్ళకి ఫుడ్డు, హాస్పిటల్, హెల్త్ కేరు ఇవి ఇస్తున్న యుఎన్ ఎయిడ్ ఏజెన్సీని కూడా రద్దు బహిష్కరించింది. దాంతో యునైటెడ్ నేషన్ ఖండించింది, ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా యూరోపియన్ దేశాలు కూడా ఖండించాయి. అలాగే ఫ్రాన్స్ ఇప్పటికే మీరు యుద్ధం ఆపకపోతే ఆయుధాల సరఫరా ఆపేస్తాము అని ప్రకటించింది. అందువల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయి గనక సంధి కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ చివరి నిమిషం వరకు సిచ్యువేషన్ చాలా వాలటైల్గా ఉంది, అన్ప్రిడిక్టబుల్గా ఉంది. ఇప్పటికీ పరస్పర దాడులు జరుగుతున్నాయి, కానీ ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి సంధి ఒప్పుకోవటానికి. అంటే ఇజ్రాయెల్ అవసరం, ఇజ్రాయెల్ అవసరం ఇజ్రాయెల్కి ఉంది. ఇరాన్ తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ తన ప్రాక్సీస్కు అవసరం ఉంది, అమెరికాకు అవసరం ఉంది. అందువల్ల లెట్ అస్ హోప్ ఈ రాజకీయ అవసరాలైనా కనీసం ఈ యుద్ధానికి తాత్కాలిక పర్మనెంట్ పీస్ కాకపోయినా షార్ట్ టర్మ్ సీజ్ ఫైర్ అంటే తాత్కాలిక కాల్పుల విరమణ జరగవచ్చు అని అంటున్నారు. చూద్దాం ఎలా ఏమవుతుందో.